హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాలు కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్టాండ్స్ కావచ్చు, ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు గారు మనతో ఉన్నారు. కృష్ణారావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఏం చెప్తారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు, ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, మేమైతే రెడీగా లేమనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి విధానం, సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే మా దీంట్లో చాలా ప్రధానమైనటువంటి రాజ్యాంగ అంశం ఒకటి ఉన్నది, అదే నేను ఇవాళ కూడా ఒక ట్వీట్లో రైజ్ చేశాను. ఇది ఇప్పుడు దీనికి సంబంధించే కాదు, 2018లోనే టర్మ్ అయిపోయింది. అవును, టర్మ్ అయిపోయేటప్పటికీ ఎలక్షన్స్ పెట్టాల్సిన బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, సహకరించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి 2018 నుంచి ఇప్పటిదాకా దాన్ని ఏదో ఒక రకంగా అన్ని అప్పుడున్న పార్టీ కానీ ఇప్పుడున్న పార్టీ కానీ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. రాజ్యాంగంగా చూస్తే పార్లమెంటు ఏ రకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి లోక్సభ, బేసికలీ లోక్సభ ఏ రకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ, అట్లాగే పంచాయతీలు కూడా ఈరోజు 73rd 74th అమెండ్మెంట్ తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు. ఈ రకంగా పార్లమెంటు లోక్సభ ఎలక్షన్స్ను పోస్ట్పోన్ చేసుకోగలమా? ఫస్ట్ క్వశ్చన్ అది. ఐ మీన్ అదే జరిగితే అది ఎంత ఇంప్లికేషన్ ఉంటుంది? మరి ఈ రకంగా పంచాయతీల వరకు, స్థానిక సంస్థల వరకు అన్ని వ్యవస్థలు, నాట్ జస్ట్ ఎవరిని వాళ్ళని తప్పట్టడం లేదు, డీల్ చేస్తూ ఉన్నాయి. అంటే డజంట్ మ్యాటర్, ఎప్పుడు పెట్టినా పర్వాలేదు అన్న రకంలో పోవటం అనేటటువంటి ఫండమెంటల్గా ఈ క్వశ్చన్ ఒకటి ఆన్సర్ కావాలి ఎక్కడ వచ్చోట. బికాస్ ఈరోజు వ్యాక్సినేషన్ వలన సార్ నిర్వహించుకోలేము అని ఒకవేళ ఒక నిర్ణయానికి వస్తే అది వస్తుందా రాదా ఎట్లా పోతుంది కోట్లలో ఇప్పటికీ చెప్పండి. బికాస్ రెండు సైడ్లో కూడా ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఒకటి ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి, అండ్ ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఉన్నది ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి, ఎంత ఎర్లీగా కండక్ట్ చేయాలో అంత ఎర్లీగా, సో దే హ్యావ్ ఏ డ్యూటీ, దే హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్ ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ ఈరోజు స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ కాదు, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ దీనివల్ల అబ్స్ట్రక్ట్ అవుతుంది అంటే అది ఒక సాలిడ్ కేసు. ఈ రెండిట్లో దేనిని ఎవాల్యుయేట్ చేసి ఫైనల్గా కోర్టు డిసైడ్ చేస్తుందని మనం ఏం చెప్పలేము. ఏమొస్తుందో చూడాలి. పోతారి ఇట్స్ ఎట్లా నన్ను అడిగితే ఈక్వలీ ప్లేస్డ్, దాంట్లో ఏమీ ఇటు అటుకు పోయే అవకాశం లేదు, ఫైనల్గా వ్యూ తీసుకుంటాం. బట్ దీని ఇంప్లికేషన్స్ జనరల్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈరోజు ఈ అంశం మీద గనక ఒక కోర్ట్ జడ్జిమెంట్ వస్తే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఇదే కావచ్చు, ఇంకొక పాండమికే కావచ్చు, ఏదో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉన్నది అని సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అయితే ఈక్వల్లీ వ్యాలిడ్ అప్పుడు. సో అందుకని ఐ థింక్ చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్గా సుప్రీంకోర్టు దాకా ఎదిరిగిపోతుంది. ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. ప్రభుత్వం అయితే ఒకవైపు నుంచి మొదటి నుంచి చెప్పుకున్నటువంటి వాదన ఏంటంటే, మేము ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము రెడీగానే ఉన్నామని చెప్తుంది, కానీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అనేటప్పటికీ ఇప్పుడు మేము చేయలేము, సహకరించలేము అని చెప్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? అంటే తెలుస్తూనే ఉన్నది కదా, ఈయన ఉన్న ఈయన టర్మ్లో ఆ ఎలక్షన్లు జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదు, కాబట్టి ప్రభుత్వం కొంత తప్పకుండా దానికి కొన్ని అబ్స్ట్రక్షన్స్, ఆబ్స్టికల్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. దానికి ఏదో ఒక కారణం చెప్తుంది. ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ను తమకు అనుకూలంగా ఉన్నంత వరకు పోస్ట్పోన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, సక్సెస్ఫుల్ కూడా అవుతున్నాయి. అదే నేను చేసిన క్వశ్చన్. ఓకే, ఐ మీన్ ఇవాళ పెట్టిన ట్వీట్లో నేను చేసిన ప్రధానమైన క్వశ్చన్ ఇట్స్ నాట్ స్పెసిఫిక్ ఈరోజేం జరుగుతుందని కాదు. అవునండి, పార్లమెంట్ ఎలక్షన్ల విషయంలో ఈ రకంగా బిహేవ్ ఎవరు చేయలేరు. పార్లమెంటు ఒక లోక్సభ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ, స్థానిక సంస్థలు 73rd 74th అమెండ్మెంట్ తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీస్, వీటి విషయంలో ఇంత అలసత్వం ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కోర్టుల జోక్యాలు కానివ్వండి, జరగటం అనేది అవాంఛనీయము, టైంకు పెడితే బాగుంటుంది అనేది నా పాయింట్. టీడీపీకి గ్రామస్థాయి నుంచి క్యాడర్ అయితే ఉంది, అదే వైసీపీకి చూసుకుంటే గ్రామస్థాయి క్యాడర్ లేదనేటువంటిది ఒప్పుకోవచ్చు. ఈ గ్రామస్థాయి క్యాడర్ లేదు కాబట్టి వీళ్ళు ఎలక్షన్స్కి వెనకాడుతున్నారు అనుకోవచ్చు అంటారా? ఇది బియాండ్ పార్టీస్ ఇష్యూ. అసలు
వీళ్ళు వెనకాడతారు వాళ్ళు వెనకాడరు అనేటటువంటిది వదిలేయండి. అదే ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా పెట్టాల్సి ఉంటుంది, పెడతారు, జరుగుతుంది. దట్స్ ఏ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. మోర్ ఇంపార్టెంట్లీ 2018 నాడే జరగాల్సినవి ఇన్నాళ్ళు పోస్ట్పోన్ కావటానికి కారణాలేంటి, ఇప్పటికైనా జరగకపోవటానికి కారణాలేంటి? లెట్ అస్ సీ కోర్టు ఏం చెప్తుందో. బికాస్ దీంట్లో రెండు రకాల ఉన్నాయి కదా, ఈయన పెట్టడం ఎంత ఇంపార్టెంట్ అంటున్నారో, వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అవుతుంది అంటున్నారు. ఒకవేళ దానికి ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫైనలైజ్ అయి ఉంటే ప్లేస్ చేయాల్సి ఉంటుంది కోర్టు ముందు, దెన్ రెండింటిని వే చేసి కోర్ట్ విల్ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఆ డెసిషన్ కూడా ఓకే కేవలం ఆంధ్రాకు స్పెసిఫిక్ కాదు, ఓకే దాని బ్రాడర్ ఇంప్లికేషన్స్ కూడా కోర్టు దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుందని నా భావం. ఎవరిని సంప్రదించాలంటే పక్క రాష్ట్రాల్లో సంప్రదించాము, గుజరాత్లో సంప్రదించాము, లేదంటే వేరే రాష్ట్రంలో సంప్రదించాము, అక్కడంతా బాగానే ఉంది అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ నుంచి ఇక్కడ ఆంధ్రాకి అప్లై చేస్తున్నటువంటి విధానం. లేదు కదా, మన సీఎస్తో వీళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు కదా. సీఎస్తో భేటీ అయితే కూడా, సీఎస్తో భేటీ అయినప్పుడు కూడా ఇప్పుడు మేము రెడీగా లేవనేటువంటిది సీఎస్ నుంచి వస్తున్నటువంటి వాదన కదా. ఒక పాయింట్ కన్సల్టే కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేయాలని అక్కడ లేదు. సో అది చాలా క్లారిటీ ఉంది. కన్సల్టేషన్ అన్నప్పుడు ఆయన స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. అది ఏం ఆర్డర్ ఇచ్చారో చూడాలి, ఆ ప్రొసీడింగ్స్ ఏమున్నాయో. ఈ అబ్జెక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తింది, ఇవి సరిగ్గా ఈ రీజన్స్ వల్ల లేవు అనేటటువంటిది కనుక క్లియర్గా రాసి ఒక ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్ షెడ్యూల్ కనుక పెడితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ విత్ ఇన్ ఇట్స్ రైట్స్ టు హోల్డ్ ది ఎలక్షన్. సో అదే నేను చెప్తుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే చేయాలని లేదు కదా. అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఎన్ని పవర్స్ ఉన్నాయో వీటిల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అన్ని పవర్స్ ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అది మర్చిపోయి ఏదో రాష్ట్ర ప్రభుత్వం కన్సల్టేషన్ అంటే వీళ్ళు చెప్పినట్టు చేయాలంటే అంత సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం కన్సల్టేషన్ అంటే వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకున్న తర్వాత దానిని అసెస్ చేస్తూ ఒక ఆబ్జెక్టివ్ డెసిషన్కి రావాలి. ఓకే ఈరోజు కోర్టు పరిధిలో పరిశీలనలో ఉన్న పాయింట్ కూడా ఆయన ఆబ్జెక్టివ్ డెసిషన్కి వచ్చారా లేదా అన్న ఇష్యూయే. ఓకే స్టేట్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి దానికి అగ్నెస్ట్గా చేస్తున్నాడా తప్పనేది అటువంటిది అక్కడ అంటలేదు కోర్టులు కూడా. కోర్టులు అంటున్నది ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఈ రీజన్స్ ఇచ్చింది, దీనిని నిష్పాక్షికంగా పరిశీలించి ఒక నిర్ణయానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చిందా రాలేదా అనే దాని మీద కోర్టులు జడ్జిమెంట్ ఇస్తాయి. ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం పోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న వాదన చూసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి స్టార్టింగ్లో ఇచ్చినటువంటి కరోనా కంటే బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వన్ సైడ్గా కరోనా ఉంది కాబట్టి ప్రజల శ్రేయస్సు కోరే అప్పుడు పోస్ట్ పోన్ చేశామన్నారు. సో అప్పుడు ప్రభుత్వం కూడా సహకరించింది కదా, ఎలక్షన్ జరపడానికి కావచ్చు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మంచి సంప్రదింపులే ఉన్నాయి, ఇద్దరు అవగాహనతోనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి గందరగోళంలో ఎలక్షన్ కమిషనర్కి ఫేవర్గా జరుగుద్ది అంటారా, లేదంటే ప్రభుత్వానికి ఫేవర్ అయ్యే అవకాశం ఉంది? చెప్పలేదు, నేను ఇందానే చెప్పాను కదా, కేసు ఈక్వలీ పాయిస్ట్. ఒకటి పాయింట్ ఏంటంటే ఇప్పటికే డిలే అయినాయి, నేను కండక్ట్ చేస్తాను, కండక్ట్ చేయాలనేటటువంటి ఆర్డరు కూడా ఒక జ్యుడిషియల్ ఆర్డర్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఐఎమ్ బౌండ్ టు కండక్ట్ అని ఈయన వాదన. వాళ్ళు కరోనా విస్తరిస్తుందనే పాయింట్ మీద వాళ్ళు ఈరోజు పోతున్నట్లేరు. వాళ్ళు చెబుతుందల్లా కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సినేషన్ చేయడం చాలా అవసరం, ఆ ప్లాన్కి ఇది అడ్డం వస్తుందని వాళ్ళు అంటున్నారు. సో రెండిట్లోనూ మెరిట్స్ ఉన్నాయి, మరి కోర్టు ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి. అయితే ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి కూడా జేడీని కావచ్చు మొన్న అతను కావచ్చు రిలీవ్ చేస్తూ ఉంది, ప్రభుత్వానికి ఇన్నర్గా సహకరిస్తున్నారు, ఎలక్షన్ కమిషనర్ నుంచి సహకరించడం అనేది జరగకూడదు కాబట్టి వీళ్ళు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు అనేటువంటి నెపంతో జేడీ వాణి మోహన్ గారిని కూడా నిన్న రిలీవ్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అది కరెక్టే, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆయన ఆఫీస్, అది ఆయన పవరు, ఆయన కింద వాళ్ళే ఆయనకి ఎన్ఎస్గా పనిచేస్తున్నారనే ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు బయట పంపించడంలో తప్పే ఉంది, తప్పకుండా ఆయనకి ఆ పవర్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ ఆ స్థానంలో భర్తీ చేయాలన్నా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వేరే వాళ్ళు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిస్టమ్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయండి, దాంట్లో ఏమి ఇది లేదు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్యానల్ ఆఫ్ 3 ఆఫీసర్స్ను పంపించాలి, ఆ ప్యానల్ నుంచి ఒకళ్ళను స్టేట్ ఎలక్షన్ కమిషన్ పికప్ చేసుకుంటుంది. ఆ ముగ్గురు కూడా నాకు సరిపోరంటే ప్యానెల్ వెనక్కి పంపించవచ్చు. సో ఆ పవర్ ఆయనకున్నది, ఆయనకున్న పవర్ ఆయనకు లేదని అంటే ఎట్లా, అది అర్థం కాకుండా చాలామంది ఏవేవో కామెంట్లు చేస్తూ ఉంటారు. యాక్చువల్ ప్రొసీజర్ ఏంటంటే
ఇక్కడ గానీ అది స్టేట్ సెంట్రల్ లో గానీ అక్కడ ఎలక్షన్ కమిషన్ గానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కైనా ఆఫీసర్లను తీసుకోవాలంటే ఒక ప్యానెల్ అడుగుతారు. ఆ ప్యానెల్ పంపిస్తారు. ప్యానెల్ లో వాళ్ళకు సూటబుల్ పర్సన్ ఉన్నారు అంటే తీసుకుంటారు. లేదు అంటే మొత్తం ప్యానెల్ వెనక్కి పంపించి ఇంకో ప్యానెల్ పంపించమని అడగవచ్చు. ఆయనకు ఆయనకు నమ్మకం ఉండేవాడు వచ్చినంత వరకు. సో దానికే విషయం. ఎలక్షన్ కమిషనర్ త్వరలో రిలీవ్ కాబోతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన రిలీవ్ అయిపోయే లోపే ఎలక్షన్స్ జరిపి తీరాలి అనేటువంటిది ఆయన వైపు నుంచి వస్తున్నటువంటి పంతం. ఎలక్షన్ కమిషన్గా రమేష్ కుమార్ ఉన్నంతకాలం ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలన్నటువంటిది ప్రభుత్వం పడుతున్నటువంటి పంతం. సో దీంట్లో ఏం జరగబోతుంది అంటారు? అసలు చెప్పాను కదా, ఇప్పుడు కోర్టు హైకోర్టులో ఉంది. రెండు సైడ్ల నుంచి ఆర్గ్యుమెంట్స్ వెరీ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఫైనల్గా ఏం డిసైడ్ చేస్తుందో చూద్దాం. కోర్టే డిసైడ్ చేయాలి. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఫైనల్గా సుప్రీంకోర్టు దాకా పోతుంది, తప్పకుండా పోతుంది. సుప్రీంకోర్టు ఏమి డిసైడ్ చేస్తుందో అది ఈ ఒక్క కేసుకే కాదు, మిగిలిన వాటికి కూడా ప్రిసిడెన్స్ ఉండొచ్చు అనేది నా పాయింట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.